నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. మీరు తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రాపర్టీ కొనాలని వెయిట్ చేస్తున్నారా? అయితే చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అంటే మనకి ఇది 32 గుంటాస్ ఉంటుంది, రీజనబుల్ ప్రైస్, మనకు తక్కువలో వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకు చాలామంది ఏంటంటే వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇష్టం లేక ఏదో ఒక ల్యాండ్ చిన్నపాటితో పెద్దపాటిలో ల్యాండ్ తీసుకోవాలి, అక్కడ చిన్నపాటి గెస్ట్ హౌస్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. అసంటోళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు వెంచర్లో ఎంత చిన్న వెంచర్ ఎంత పెద్ద వెంచర్ అయినా కానీ మినిమం 5 లాక్స్కి ఒక 100 గజాల ప్లాట్ కూడా వస్తలేదు ఫ్రెండ్స్. అలాంటప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఎక్కడో ఒక దగ్గర చిన్న గార్డెన్ తీసుకుంటే మాకు పీస్ఫుల్ ఉంటుంది కదా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందామా. ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది 32 గుంటల్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్. ఇది 32 గుంటలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్, ఎలాంటి లిటికేషన్స్ లేవు. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ నుంచి జస్ట్ 20 మీటర్స్ లోపలికి ఉంటుంది. ఆ రోడ్ కూడా 16 ఫీట్ల రోడ్ ఫ్రెండ్స్. అంటే అన్నీ ఈజీగా పోతాయి, కారు పోతుంది, బైక్ పోతాయి, అన్నీ పోతాయి, మళ్ళీ ఈజీగా వస్తాయి. ఇక అదేవిధంగా ఇది రెడ్ సైడ్ ల్యాండ్ కాదు ఫ్రెండ్స్, దుబ్బపొలం లాగా ఉంటుంది. మొత్తం దుబ్బపొలం, మంచి దుబ్బపొలం. ఈ దుబ్బపొలంలో వరి మాత్రం సూపర్గా వండుతుంది, అన్ని పంటలు వేసుకోవచ్చు. వరి వండుతుంది, మొక్కజొన్న వండుతుంది, ఆముదాలు వండుతుంది, ఇక కందులు వండుతాయి, కాటన్ వండుతుంది, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. గార్డెన్లు అయితే సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్, గార్డెన్లు సూపర్గా వస్తాయి. ఇక వాటర్ విషయానికి వస్తే ఫుల్ వాటర్ ఏరియా ఫ్రెండ్స్. నియర్ బై కెనల్ కాలువలు ఉన్నాయి, మస్తు కాలువలు ఉన్నాయి. ఏమంటారు కదా కలవకుర్తి ఎత్తిపోతల పథకం, కాలువలు ఉన్నాయి, ఫుల్ వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక అదేవిధంగా మనకు నియర్ బై జస్ట్ ఒక 500 to 800 మీటర్స్ డిస్టెన్స్లో విలేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది కలవకుర్తి ఏరియాలో ఉంటుంది, కలవకుర్తికి జస్ట్ 20 km ఉంటుంది. మిడ్జిల్ మండల్ అవుతుంది, నాగర్కల్ను డిస్టిక్ అవుతుంది. మిడ్జిల్ నుంచి జస్ట్ ఒక 12 km ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు ఇక్కడ నుంచి కలవకుర్తి టు మహబూబ్ నగర్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేషనల్ హైవే 167 తగులుతుంది. ఆ 167కి జస్ట్ ఒక 9 km మాత్రమే ఉంటుంది. ఇక అదేవిధంగా జడ్చల్లకి అంటే NH44కి 32 km ఉంటుంది. ఇక మన ORRకి జస్ట్ ఒక 80 km ఉంటుంది. ఇక అదేవిధంగా మన హైదరాబాద్ నుంచి చూస్తే 100 km మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత మంచి అవకాశం రాదు ఫ్రెండ్స్. 32 గుంటల్స్కి జస్ట్ 13 లాక్సే ఫ్రెండ్స్, జస్ట్ 13 లాక్స్. టోటల్ 32 గుంటల్స్కి 13 లాక్స్ మాత్రమే ఫ్రెండ్స్. ఇంత మంచి అవకాశం రాదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.